ఆర్జీఎస్ కుడి కాలవ నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్తున్న మంత్రాలయం బీజేపీ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డిని స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. దీంతో 2 గంటల సేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లా కొసగి మండలంలోని ఆర్జీఎస్ ఆనకట్ట వద్ద నిర్మిస్తున్న కుడి కాలవ నిర్మాణ పనులను పరిశీలించడానికి బీజేపీ నాయకులు కొసగి నుంచి బయలుదేరారు. దీంతో సమాచారం అందుకున్న ఎస్ఐ ధనుంజయప్ప పోలీస్ బందోబస్తుతో వారి పర్యటనను అడ్డుకున్నారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పై అధికారుల సూచనల మేరకు ఆర్డీఎస్ ఆనకట్ట దగ్గరకు పర్మిషన్ ఇవ్వమని తేల్చి చెప్పారు. దీంతో 2 గంటల సేపు రోడ్డుపైన వాల్మీకి సర్కిల్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నలుగురికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడంతో పోలీసులు బందోబస్తుతో ఆర్డీఎస్ ఆనకట్టను బీజేపీ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రాలయం బీజేపీ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణ పనులను తెలంగాణ కర్ణాటకలో ఉన్న నాయకులు అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరించారు. రాయలసీమలో ఉన్న రైతుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కుడి కాలువ పనులు త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు తాగునీరు అందించాలన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో 40,000 ఎకరాలకి నీళ్లు తాగడానికి ఆర్డీఎస్ కుడి కాలువ కడుతున్నాం. మేము బీజేపీ తరఫున ఏమంటున్నామంటే ఇది కట్టాల్సిందే, ఎందుకంటే కడితే రైతులకు మంచి, ఇది పార్టీలకు సంబంధం లేదు. దయచేసిందండి, టీడీపీనా బీజేపీనా వైసీపీనా కమ్యూనిస్టా కాదు, ఇక్కడ సమస్య రైతు సమస్య. ఇది రైతుకి మంచి జరుగుతుంటే మేము అక్కడ పోయి చూస్తాము. బంద్ ఇంకా పేదవంతం చేయమని గట్టి చేయమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అది రాయలసీమ ప్రజలకు మంచి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది దీనికి, మా బీజేపీ ప్రభుత్వం కూడా మీకు మద్దతు ఇస్తుంది. మేము పోయి చూసేస్తాము అంటే ఈ పోలీసులు మమ్మల్ని వద్దంటున్నారు. మా నాకు అర్థం కాదు, ఎందుకంటే మీరని చెప్పండి ఎందుకు వద్దంటారు అడగండి. ఈ ఆర్డీఎస్ కాలువ అనేది మీకు తెలుసు, ఆ పుష్కరాలు కట్టేటప్పుడు నేను పోతా అంటే పోనీలు అన్న, ఘాట్లు కట్టాడా లేదా చూస్తామంటే పోనీదు. ఆర్టీఎస్ మంచిగా కడుతున్నారు కదా, కట్టమని చెప్తాము. మేము ఇప్పుడు ఎందుకు పోతున్నాం తెలుసా, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి మాకు పోయి చూసి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు. రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉంటాయి కదా నిధులు కానీ లైసెన్సులు కానీ పర్మిషన్లు కానీ త్వరగా తెప్పించడానికి మాతో అయితే మేము చేస్తామంటే లేదు పోకుండా దయచేసి ఆలోచించండి. బీజేపీ ఎట్లుంటుందంటే మేము ఓట్ల కోసం లేము, నోట్ల కోసం లేము. ఓట్లు పనిలే, నోట్లు పనిలే, ప్రజలకు మంచి జరగాల, అన్ని అంజలి ధ్యానం జరగాల, తనతో నీళ్లు పెట్టుకున్న ప్రతి వ్యక్తి అట్టడుగుతున్న పేరు కోసం.